ఏడు వేలలోని ఐదు రోజుల కాశీ అయోధ్య ప్రయాగ్రాజ్ వెంటనే కాల్ చేసి బుక్ చేసుకోండి వెల్కమ్ టీవీ మనం ప్రస్తుతం ఆటో ఆటో డ్రైవర్ వద్ద ఉన్నాము ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మేము సుమన్ టీవీ నుంచి వచ్చాము మనందరికీ మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ ఉచిత బస్సు సర్వీసు కల్పించారు దానిపై మీ అభిప్రాయం ఏంటండి గవర్నమెంట్ ఈ పథకం పెట్టి మంచి పనే చేశారు మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలలో ఈ పథకం గొప్పదే కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉండబడిన ఆటో డ్రైవర్లను కూడా దృష్టిలో పెట్టుకొని ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కొంత దెబ్బ పడే అవకాశంగా కనపడతా ఉంది ఈ ఆటో డ్రైవర్లు ఆటోనే నమ్ముకొని లక్షలాది మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు రాష్ట్రంలో వీరికి కూడా రాష్ట్ర గవర్నమెంట్ ఏమైనా పథకం పెట్టి ఆ నష్టాన్ని పూడ్చాలని కోరా తెలియపరుస్తూ ఉన్నాను నమస్తే సుమన్ టీవీ ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు మేము కావాలని ఆయన గెలిపించుకున్నాము కానీ ఆ దెబ్బ ఫస్ట్ మా ఆటో వాళ్ళ మీద పడ్డది ఆటో వల్ల అంత రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది ఆటోతోనే మా బ్రతుకు జీవనం కొనసాగిస్తున్నాము భార్య పిల్లలను చదువుకోవాలి పిల్లలు చదివించుకోవాలి ఈరోజు మహిళలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మహిళలే బస్సులో ప్రయాణం చేస్తున్నారు ఒక్క మగ వ్యక్తి కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు మేము ఆటోలు పొద్దున్నాక పక్కకు పెట్టుకొని ఉట్టిగా డీజిల్ జీవలు కలిగి పెట్టుకుని పోయే పరిస్థితి ఏర్పడదు దీంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మన జిల్లా వ్యాప్తంగా మా ఆటో డ్రైవర్లంతా చాలా ఇబ్బంది పడి రోడ్లు పడే పరిస్థితి ఉన్నది చాలా చాలా ఆటోలు అమ్ముకుందామని కొనేవాళ్ళు లేడు ఏ పనికి పోయాలన్న మాకు పరిస్థితి లేదు దీన్ని మీరు ఖచ్చితంగా ఆలోచించి మాకు తగు న్యాయం చేయాలని మేము ఏడుకుంటున్నాము మేము ఒక్కలం చేస్తే నలుగురం భార్య పిల్లలం అందరం ఒక్కళ్ళం చేస్తే నేను ఒక్కరిని కష్టపడితే నా పిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్లలు అండి మాకు మా మా బతుకులు మొత్తం రోడ్ మీద పడిపోయినాయి మాకు ఎలాంటి జీవనాధారం కనీసం ఒక ఎకరా భూమి కూడా లేదు కనీసం ఒక గుంట జాగా కూడా మాకు లేదండి ఇద్దరు ఆడపిల్లలు పట్టుకొని మేము చదువు ఇచ్చుకుంటూ చదువులకు ఫీజులు కట్టించుకుంటూ ఇబ్బంది పడకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ఈ గవర్నమెంట్కు సరే నమ్మి ఓటేసినాం ఈ వ్యవహారంతో తోటి సరే మాకు కూడా ఏదో ఒకటి మార్పు రావాలని కోరుకున్నాం ఆ మార్పు వచ్చింది మా జీవితాలన్నీ రోడ్ల మీద పడిపోయినాయి కనీసం ఇప్పటికైనా మీరు చూడ చూసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అండి శరణం స్వామి మహాలక్ష్మి పథకం వచ్చి అటువంటి లెవెల్లా బతుకులు చిన్నప్పుడు అవుతూ వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డు మీద పడుచు బతకలేని పరిస్థితులు ఫైనాన్షియల్ కట్టుకోలేక ఆ కిస్తీలు కట్టుకోలేక మా బతుకులు స్వామి ఏం స్వామి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచలి ఈ లక్ష్మి మహాలక్ష్మి పథకం పెట్టడం చాలా సంతోషంగా ఉంది మా మాసు జీవనాధారం చేసుకునేటోళ్ళు రోజు రోడ్లో పడవలసే అవకాశం వచ్చింది కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి వినపించుకునే ఏంటంటే మాకు ఏదైనా ప్రత్యామ్నంగా ఏదో ఒకటి చూపించవలసిందిగా కోరుచున్నాము ఎందుకంటే మేము రోజు మా వల్ల మా భార్య పిల్లలు వీళ్ళందరూ రోడ్లో పడవలసే అవకాశం ఉన్నది దయచేసి మా మహిబాద్ యూనియన్ తరపున మేము కోరుకున్నది ఏంటంటే మాకు ఏదో ఒక ప్రత్యేకంగా మాకు ఏదో ఒక చూపించాలని ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటున్నాము మేము కష్టపడి మరీ మార్పు కావాలి కాంగ్రెస్ రావాలనే ఉద్దేశంతో మేము ఆటో యూనియన్ ఒక్కటే కాదు ప్రతి ఒక్కరికి కూడా మేము మోటివేషన్ చేసి మేము కాంగ్రెస్ కావాలి రావాలి అని కోరుకున్నందుకు మాకు సరైన వసతి కల్పించాలనిగా మేము కోరుచున్నాము ముఖ్యంగా దయచేసి ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే మా ఆటో యూనియన్లకు ఏదో ఒక విధంగా ఏదో ఒక ఉపాధి కల్పించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాము ఈ మహిబాద్ యూనియన్ టాటా మ్యాజిక్ తరఫున నేను కోరుకుంటున్నాను ఆటో వాళ్ళు రోడ్డు మీద పడ్డారన్న ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ ఉచిత ప్రయాణం వల్ల మా వాళ్ళు కూడా మంచిగా బస్సులో పోతారు కానీ ఇప్పుడు ఏమైందంటే ఆటో మీద జీవనాధారం చేసేటోళ్ళు చాలామంది ఇబ్బందులు పాలవుతారు ఇంటి కిరాయి కట్టలేక మన కిస్తీరి కట్టలేక చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మాకు కూడా గవర్నమెంట్ ఏదైనా ఉపాధి చూపెట్టాలి కంపల్సరీ ఎందుకంటే ఏమి వెళ్తలేదు కాబట్టి ఇప్పుడు సీరియల్ పొద్దుటిల్లు పెట్టిన సీరియల్ ఇంతవరకు కూడా ఒక సీరియల్ బండి కూడా కదులుతలేదు మొత్తం లేడీస్కే మొత్తం బస్సులలో వెళ్ళిపోతారు మా అనేది ఎవరు రావట్లేదు కాబట్టి మాకు చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి మాత్రం అది దయచేసి మాకు ఏదైనా ఒక ఆధారం చూపెట్టాలి గవర్నమెంట్ అంత తప్ప ఏం లేదు దీనివల్ల అని చెప్తున్నాను ఆటోలు ఎక్కడం మానేసి బస్సులో బస్సులో ఎక్కుతాను సరే ముగ్గురు ఆడోళ్ళు ఇద్దరు మొగోళ్ళు ఉన్నా కానీ ఆ ముగ్గురు ఆడోళ్ళు ముగ్గురు ఆడోళ్ళు బస్సుకి ఎక్కి ఇద్దరు మొఘోళ్ళన్నా ఆటో ఎక్కుతారు అనుకుంటే వాళ్ళని ఇడిచిపెట్టి వీళ్ళు ఎక్కే పొజిషన్లో లేరండి ఎందుకంటే ఆడోళ్ళతో పాటే మొఘోళ్ళు కూడా ఎక్కేటట్టు ఉన్నారు వాళ్ళు కూడా ఎక్కుతాను లేరు దయచేసి ఇది ఒకటి గవర్నమెంట్ ఆలోచించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక మనవి ఈ ఆటోలు మేము రోడ్ల మీద పడ్డాము ఆటోలకు ఫ్రీ బస్సు అని ఇచ్చి మమ్మల్ని ఆగం చేసే పరిస్థితి వచ్చింది మేము రైల్వే స్టేషన్ నెంబర్ టూ ప్లాట్ఫారం మాకు చాలా ఇబ్బంది ఉన్నది స్టేషన్లో రైలు కూడా నడవట్లేవు అవి కూడా అయిపోయినాయి మేము పరిస్థితి ఈ మొత్తం లోన్లు తెచ్చి అవి చేసి ఇది తెచ్చి ఆగమయ్యే పరిస్థితి వచ్చిందండి దయచేసి ఈసారి సీఎం గారు మా ఒక మాట విన్నపించగలరని కోరుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బాగానే ఉన్నాయి కాకపోతే మాకు ఈ ఆటో కార్మికులకు చాలా మేము జీవనోపాధి కోల్పోతున్నాము అయితే వాళ్ళకు ఉద్యోగస్తులు కూడా అందులో కూడా ఫ్రీ ఇస్తున్నారని మాకు తెలిసింది ఇప్పుడు ఈ రెవెన్యూ అయితేంది తర్వాత మా టీచర్లు అయితే వాళ్ళకు జీతాలు ఉన్నాయి వాళ్ళ గవర్నమెంట్ జీతాలు ఇస్తారు జీతం ఇచ్చిన వాళ్ళని కూడా ఉచితంగా ఫ్రీ పోతే ఎట్లా వాళ్ళకు ఏదైనా పేదరికం ఉన్న వాళ్ళకు వాళ్ళకి తీసుకొని పో చేయాలి అది ప్రభుత్వం ఏర్పాటు చేయాలి మళ్ళీ ఆటో కార్మికులు ఉన్న మాకు కూడా మాకు మాకేమైనా జీవనోపాధి మరి మాకు ఏమైనా కల్పిస్తే మరి మా యొక్క మా పిల్లలు మా మా బతుకులు కూడా రోడ్డు మీద కాకుండా దయచేసి ఒక ముఖ్యమంత్రి గారిని మేము రోడ్డు రవాణా శాఖ మంత్రి గారిని మేము మేము ఆటో తరపు నుండి మా యొక్క కోరుకుంటున్నాం మాకు మా కుటుంబం పోషించుకునే పరిస్థితి ఏర్పడింది లేదు మమ్మల్ని కూడా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము రేవంత్ రెడ్డి ఉచితంగా ఇచ్చిన వల్లనే ఆటోలో ఇవ్వాలా ఫైనాన్సులు కట్టలేకపోతుండ్రు కుటుంబం పోషించలేకపోతున్నాం మరి ఏం చేయాలో అర్థం కాక మా ఆటో యూనియన్లో కూడా ఏమైనా మా మీద దృష్టి పెట్టి మాకు ఏమైనా సాయం చేయగలుగుతానని రేవంత్ రెడ్డి గారిని ముందంచిన కోరుతున్నాం ఇలాంటి సమయంలో ఒకళ్ళు ఇద్దరికి ఇచ్చిన మంచి పద్ధతి ఉండు కానీ మరీ అందరి కుటుంబం కుటుంబం అని చెప్పేసి రవాణా శాఖలో అందరి ఫ్రీగా చేస్తే ఇవాళ ఆటోలూ పొద్దున నుంచి ఐదు వందల రూపాయల డిజిల్ కొట్టించుకొని ఇప్పుడు వరకున్న ఆటోల బోని కాలేని పరిస్థితి ఉన్న ఛాయ్ తాగాలని పరిస్థితి ఏర్పడ్డది అంటే ఈ కేవలం ఇంత ప్రభుత్వాలు కూడా ఫ్రీ ఇవ్వాలి కానీ మరి ఇంత దారుణంగా కూడా ఇస్తే ఈ ఆటోలను అమ్ముదామన్నా కూడా బయట ఎవరు కొనేటోళ్ళు కూడా లేరు దీని వందునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆటో యూనియన్లను కూడా ఒక దృష్టి విటి పెట్టి మా మా బాధలను కూడా మా కుటుంబంలను కూడా ఆశ్రయించి మా మీద దయ తెలిసి మాకు ఏమైనా సాయం చేయగలగాలని మా ఆటో యూనియన్ తరపున మేము కోరుతున్నాం ఛాయ్ తాగడానికి కూడా డబ్బులు లేకుండా ఆటోలు మొత్తం అడ్డం మీద పెట్టుకొని ఉన్నాం మా కొరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చూసి మాకు కూడా మాకు సాయం చేయాలండి మాకు ఆదుకోవాలని నెలకు ఒక పదివేలైనా ఇవ్వాలని మేము ప్రభుత్వానికి కోరుతున్నాం అయినా ప్రజలు ఈ ఉచిత బస్సు ఎవ్వరు కోరుకోలేదు అసలు అనవసరంగా ఈ పెట్టి అయినా ఈ ఈ రోజులలో ఛార్జీలు పెట్టి అంత సోమతగా దిదారులేరు ఈ ఈ తెలంగాణ ఆడపడుచులు కంపల్సరీ ఛార్జీలకు ఎవరు భయపడరు కానీ ఆటో జీవితాలనే ఇది తొక్కిపెట్టినట్టు ఆపడుతుంది దీన్ని మీరు ఒకసారి ఆలోచించాలి ఇక ప్రభుత్వాలు ఉంటే మంచి మంచి పనులు చేయాలి విద్యా వైద్యం మీద పెట్టండి ఇదేందో ఉచిత విద్య ఇవ్వండి ఉచి ఉచిత వైద్యం ఇవ్వండి ఈ రెండు జాలు ఎవరు కోరుకుంటారు సార్ పుణ్యానికి ఎవ్వరు కోరుకోరు పుణ్యానికి అందరం కష్టజీవులం కష్టపడి బతికేటోళ్ళు తెలంగాణ ప్రజలు మామూలుగా ఉంటే పుణ్యానికి ఏం చేపలేదు రాజకీయ నాయకులు మరీ కోరి కోరి ఇదిత్తం అదిత్తం ఇదిత్తం అదిత్తం వాళ్ళ ఇవాళ ప్రజలు ఎవ్వరు ఉచితంగా ఎవరు కోరుకోలే ప్రజలు కాబట్టి మా ఆటో డ్రైవర్లు దీనంగా ఉన్నాయి అసలు ఏం అసలు ఒక్క ఆటో కూడా కదలకున్నది దాని గురించి ముఖ్యమంత్రి కొద్దిగా దీన్ని దృష్టి పెట్టి దీన్ని ఎట్లనో చేయాలని అభిప్రాయపడుతున్నాం చాలామంది కూడా ఇప్పుడు మీరు కొత్తగా పెట్టిందని మాత్రమే మీ వంక చూస్తున్నారు తప్ప మా లేడీస్ ఎక్కేవాళ్ళు కూడా ఎవరో ఒకరిద్దరు ఓ పది మంది తప్ప ఎవరు కూడా ఈ బడేనంతా మళ్ళీ తిరిగి మామీన్నే పడుతుంది కాబట్టి మీరు ఉచిత ప్రయాణాన్ని మానుకోవాలని మా విజ్ఞప్తి అంతేకాకుండా ఒకవేళ వేళ మానుకోనట్టయితే మా ఆటో డ్రైవర్లకు ఏదైనా సాయం పదివేలు రూపాయలు నెల నెల పింఛన్ ఎంతోమందికి మందికి పింఛని ఇస్తానులు మా ఆటో డ్రైవర్ ఇప్పుడు ఉన్న వరకు మీ లెక్కల ప్రకారం చూసి మాకు నెలకు పదివేలు రూపాయలు మాకు ఆసరా పింఛిగా ఇవ్వాలని కోరుతున్నాను అంటే ఈ ప్రీ బస్సుల వల్ల ఏమైందంటే మా జీవనోపాధి కోల్పోతాను అసలే ఆ కోల్పోవడం వల్ల పరిస్థితి ప్రభావం అనేది ఏంటంటే మాకు ఇప్పుడు ఒక్కొక్క గంటకొక ఆటో పోయేది కనీసానికి రెండు గంటలు మూడు గంటలకైనా ఒక ఆటో కదులుత కదలలేకపోతుంది కనీసానికి ఒక మాకు జీవనోపాధి తగ్గిపోతుంది కాబట్టి కానీ కొంచెం దయచేసి సీఎం గారు మీ మాయందు దయ ఉంచి కొద్దిగా ఎందుకైనా కానీ మాకు సంవత్సరానికి ఒక పదివేలు రూపాయలు చొప్పున నెలకు పదివేల రూపాయలు చొప్పున కల్పించి మాకు జీవనోపాధి కల్పించాలని చెప్పని మేము కోరుకుంటున్నాం మాకు ప్రీ బస్సులు కావాలని మాకు ఎందుకు ప్రీ బస్సులు మన ప్రభుత్వం మీద ఇప్పటికే లాసులు ఉన్నది ప్రభుత్వం అంతా లాసులు ఉన్నది కాబట్టి మాకు ప్రీ బస్సులు ఎందుకు వాళ్ళని ఒక్కళ్ళ మీద పడ్డా కానీ అందరి మీద పడ్డాక బార్డీ అంతా ఆ బార్డీ అంతా ప్రీ బస్సుల వల్లనే ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణ లాసులు ఉన్నది లాసులు ఉన్నప్పుడు మనం ఎవరు అడిగారు సార్ మిమ్మల్ని ఎవరు అడగలేదు ఎవరు అడగ ముందుకు మీరు కావాలని ఏదో ఎలక్షన్ల కోసం ప్రీ ఆరు అమ్మ ఆరు హామీలు పెట్టినామనే ఆలయంతో మీరు ఏదో కావాలని ఉపయోగించి పెట్టాల్సిన అవసరం లేదు సార్ మీరు మీరు దీనివల్ల కూడా మాకు మీకు కూడా బాధ్యత పడుతుంది అందరూ ఇబ్బ ఇబ్బందులు పడతారు ప్రీ బస్సులని బస్సులలో కొట్టుకొని చికలు చికలు పట్టుకొని లేడీస్ కూడా మా అక్కలు మా చెల్లెళ్ళు ఎవరైనా కానీ ఎక్కేటప్పుడు కూడా ముసలోళ్ళు మొన్న బస్సు ఎక్కలేక ఇద్దరు ముసలోళ్ళు కలిసి యాభై రూపాయలు పోయినా పర్లేదయ్యా అని ఆటోలు వచ్చిళ్ళు ఆటోలో వెనక మళ్ళీ బస్ కాడిపోయిన వాళ్ళ వెనక మళ్ళీ వచ్చు వెనక మళ్ళీ రావడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది అయ్యా ఈ బస్సు పెట్టి కూడా మాకు నా ప్రయోగం ఏం లేదు కనీసానికి రెండు గంటలు మూడు అయినా కానీ ఇబ్బంది పడతాను అయ్యా ఎక్కలేకపోతాను బాగా కూడా మహిళలు బాగా ఇబ్బంది పడతారు దయచేసి గమనించి మీరు సీఎం గారు మా ఎందుకు దయ ఉంచి కొద్దిగా బస్సులు ప్రీ బస్సులు ఎవరు కావాలని కోరలేదు దాన్ని మీ గౌరవనీయులైన కానీ మా దయ ఉంచి మాకు నెలకు పదివేల రూపాయలు వేతనం పింఛన్ లెక్కిస్తారా లేదా బస్సులు బంద్ చేయిస్తారా ఏదో ఒకటి గౌరవీలయ్య మీరు కోరుకుంటాను అని నమస్కారం చేస్తున్నాం